చెప్తున్నారు. సో స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం డైరెక్టర్ నవీన్ గారిని. నవీన్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లావణ్య గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లావణ్య గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వాని ఆర్టిస్ట్ నాని ఆర్టిస్ట్ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సబు వర్గీస్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ రిక్వెస్ట్ వారు డైలాగ్ రైటర్ సుబ్బానాయుడు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎడిటర్ జేపీ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డివో అండ్ అలాగే చిత్రం యొక్క మ్యూజిక్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ వారిద్ద అనే వ్యత్యాసం లేకుండా అన్ని సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా రంగంలో తనకంటూ ఒక టీం నిరంజన్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే ఈయన మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పురుషోత్తమ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ లింగేశ్వర్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ నవీన్ నాయన్ గారికి, రాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మన సినిమాకి మా మూవీకి చీఫ్ గెస్ట్గా వచ్చిన రాజ్ కందుకూరి గారికి గుడ్ ఈవినింగ్ సార్. మంచి మూవీ సార్, ఎస్పెషల్లీ ఒక ఎఫెక్షన్ ఉన్న మూవీ. చాలా సెకండ్ హాఫ్ చాలా టీన్గా ఉంటుంది, మీలాంటి వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ నైటే అయిపోయింది సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. ఒక తండ్రి ఒక బిడ్డ మధ్యలో ఉండే ఎఫెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది సార్. రియల్లీ నేను బ్యాక్గ్రౌండ్ అంత లైవ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎమోషనల్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక మెసేజ్ మూవీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. మూవీ చాలా బాగా నచ్చిందండి. మీ అందరికి సపోర్ట్ ఉండాలి. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్. అంత మంచి టీంతో వర్క్ చేశాను. వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్. మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అందరికీ కూడా స్వాగత సుమాంజలు. మాన్యశ్రీ గౌరవులైనటువంటి ఉండిపోరాదే ట్రైలర్ లాంచ్కి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రాజ్ కందుకూరి గారికి, ముఖ్య అతిథులు ఈ సినిమా నిర్మాత రామలింగేశ్వర్ గారికి, అలాగే దర్శకులు శ్రీ నవీన్ మన్నేలా గారికి, రచయిత బొంపెం రాయుడు గారికి, మంచి సంగీతాన్ని అందించినటువంటి సాబు వర్గీస్ గారికి, నేపథ్య సంగీతాన్ని అందించినటువంటి పేరు కొద్ది పలకడానికి మహావీర్ గారికి, అలాగే ఈ ఉండిపోరాజాలో కథానాయకులైనటువంటి తరుణ్ తేజ్ గారికి, కథానాయిక లావణ్య గారికి, అలాగే మా సహకార దర్శకులు సుధాకర్ గారికి, ఇందులో నాకు ఒక అటెండర్ పాత్ర ఇచ్చి నన్ను చక్కగా తీర్చిదిద్ది మొట్టమొదటిసారిగా తెలంగాణ మాండలికంలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి తీర్చిదిద్దినటువంటి ఉండిపోరాదే మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎడిటర్ జేపీ గారు మాట్లాడినప్పుడే కట్ చేశారు కాబట్టి అతను కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎడిటర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ అందించినటువంటి వెనుకోట శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రుల వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఉండిపోరాదే సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళి మా అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నాని వేరా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ రాజ్ కందుకూర్ గారికి చాలా థ్యాంక్స్ సార్, మా ఈ ఉండిపోరాదే ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు ఈ ఛాన్స్ రావడానికి కారణం డైరెక్టర్ సార్ అండ్ కో డైరెక్టర్ సార్, వీళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిఓపి సార్కి, ఎడిటర్ సార్, అండ్ ఇంత మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సబు వర్గీస్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేశారు ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ గారు, ఆల్ ద కో ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ప్రతిసారి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే వాళ్ళే అండి ఈ మూవీకి మెయిన్. సో అంత నమ్మి ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ అండ్ ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త టీమ్తో ఇలా రన్ చేస్తున్నారంటే మెయిన్లీ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఎందుకంటే ఇంత నమ్మి ఎందుకంటే ఒక 3 languages రిలీజ్ అవుతుందండి ఉండిపోరాదే అండ్ ప్రీతి ఇరుబారదే అండ్ పూవే పోగదా. సో ఈ 3 languages కన్నడ అండ్ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవబోతుంది షార్ట్లీ. అండ్ ఇప్పటివరకు నేను సాబు గారి గురించి కూడా చెప్పలేదు, బికాస్ మీరందరూ సాంగ్స్ వినాలని నేను సైలెంట్గా ఉన్నా. సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, రెస్పాన్స్, ఒక్కొక్క రెస్పాన్స్ వస్తుంటే రియల్లీ సాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన శ్రీను గారి దగ్గరికి వెళ్తే అవుట్పుట్ డిఓపి అంటే రియల్లీ అతను ఫస్ట్ మూవీలో కూడా చేయలేదండి. నేను చాలాసార్లు వెళ్ళి సార్ చాలా బాగుంది, అవుట్పుట్ చాలా బాగుంది అని చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ కమ్స్ టు మై డైరెక్టర్ సార్, అతను చాలా సపోర్ట్ తోటి నేను ఇక్కడి వరకు వచ్చానండి. అతను ప్రతి షాట్ ప్రతి సీన్లో నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు. అండ్ టీజరే ద బ్లాక్ బస్టర్ అయింది అండ్ ట్రైలర్ ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఉండిపోరాదే టీమ్, లవ్ యూ సో మచ్. మా ఉండిపోరాదే చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన రాజ్ కందుకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అండ్ మీడియా మిత్రులందరూ మా ఈవెంట్ను కవర్ చేసి మాకు ప్రమోషన్ కలిగించడానికి వచ్చినందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇంకొకటి, ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ డాక్టర్ లింగేశ్వర్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ట్రైలర్ మీరు ఇప్పుడు చూశారు అంటే మేము సినిమా మొదటి నుంచి అనుకుంటున్న దానికంటే చాలా ఫీల్తో వచ్చింది. మేము మొన్ననే చూసాము ఆర్ఆర్లో, అద్భుతంగా వచ్చింది. అంటే సినిమా ఆల్మోస్ట్ హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ పర్సన్ చాలా 100% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. అండ్ టెక్నీషియన్స్, డైలాగ్ రైటర్ సుబ్బారాయుడు బొంపెం గారు, ఎడిటర్ జేపీ గారు, కెమెరామన్ డిఓపి శ్రీనివాస్ విన్నకోట గారు అండ్ ఎవ్రీవన్ సూపర్గా, అంటే వాళ్ళ ఫుల్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఈ మూవీ డైరెక్టర్ లాగా వర్క్ చేశారు. అంటే ఎవ్రీ అందరికీ థ్యాంక్స్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన సుధాకర్ గారు, కో డైరెక్టర్ అండ్ చందు అండ్ శేఖర్, ఎవ్రీ వన్ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్కి అందరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఈ వేదిక మీద థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది, అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ప్రొడ్యూసర్ గారికి, అంటే ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం ఒక ప్రొడ్యూసర్ గారు అవకాశం ఇవ్వబట్టే వచ్చింది కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. మీరందరూ మా సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. ఈ యొక్క సినిమాకి సంబంధించి నేను ఇప్పటికి ఆల్రెడీ 2 functions చెప్పాను. సో ఈ సినిమా 100% వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది. అందుకనే నేను ఈ సినిమాని ఎవరికీ ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూషన్ ఎవరికీ ఇచ్చేయలేదు, నేనే ఓన్గా రిలీజ్ చేసుకోవాలనుకునేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాను. సో దట్స్ వై, ఎందుకంటే ఒక కొత్త వాడిని కొత్త ఆర్టిస్టులతో, కొత్త డైరెక్టర్తో, కొత్త టీంతో, ఇంతకుముందు మన తరుణ్ చెప్పినట్లు
టోటల్గా ఒక అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే కేవలం ఒక కథ. సో ఆ కథ ఏదో సింపుల్గా ఉండే కథ అయితే కాదు, ఎందుకంటే మెయిన్ పాయింట్ అనేది లాస్ట్ ఒక 20 మినిట్స్లో ఎవరైతే సినిమాకు వచ్చి చూస్తారో వాళ్ళు 20 నిమిషాల వరకు అసలు పక్క వాళ్ళని కూడా మర్చిపోయేలా ఉంటుంది సినిమా. అంత వండర్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు మన అమ్మాయి ఎలా ఉంటుంది, అదేవిధంగా మన ఫాదరు ఒక డాక్టర్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో అది మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని వండర్ఫుల్గా తెరకెక్కించాడు మా నవీన్ డైరెక్టర్. ఎందుకంటే ఇంకో చిన్న పాయింట్ చెప్పాలి, నవీన్ మీరు చూస్తే ఇప్పుడు ట్రైలర్లో చూశారు కొత్త డైరెక్టర్ చేసినట్టుగా ఉంటుందా అంటే 100% లేదు. అంత ప్రతి ఫ్రేమ్లో కూడా వండర్ఫుల్ కరెక్ట్గా చేయగలిగాడు. అట్ ద సేమ్ టైం మాకు ఈ యొక్క సినిమాని నీట్గా ఎయిడ్ చేసినటువంటి జేపీ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎనీ టైం అంటే చాలా బ్రహ్మాండంగా సహకరించారు కూడా. అదేవిధంగా మనకు డీఓపీగా శ్రీను వెనుకోటి గారు కూడా వండర్ఫుల్గా చేశారు. ఆయన పెద్ద పెద్ద సినిమాలు అసిస్టెంట్గా చేసినా కూడా ఆయన ఫస్ట్ నజర్కి వచ్చి సార్ నాకు ఈ అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీకు ఒక మంచిగా నేను చేసి పెడతానని చెప్పడం, సో ఆ మాట మీద ఆయన ఇవ్వడం నిజంగా ఆయనకి నిజంగా ధన్యవాదాలు. సో అదేవిధంగా మా హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా, సో ఇద్దరు కొత్త వాళ్ళైనా కూడా అసలు ఒక విధంగా చెప్పలేము, మీరే చూడొచ్చు. ఇద్దరు పోటా పోటీగా చేయగలిగారు. అంతేకాదు వీళ్ళిద్దరికి సంబంధించి చూస్తే వీళ్ళిద్దరి కోసమే ఈ సినిమా పుట్టిందా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఈ సినిమా. మీరు ఒకసారి స్క్రీన్లో చూసుకోండి, ఆ వాల్ పోస్టర్లో చూడండి, అంత న్యాచురల్గా అంత వండర్ఫుల్గా వీళ్ళిద్దరూ వచ్చారు. బట్ బై గాడ్ గ్రేస్ ఆ విధంగా నాకు కూడా సెట్ అయ్యారు వీళ్ళు. సో అదేవిధంగా వాళ్ళు కూడా అద్భుతంగా ఈ సినిమాని చేయగలిగారు, కంప్లీట్ చేశారు. సో ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న వాళ్ళిద్దరికి కూడా. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ఆదిత్య వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఎందుకంటే లిరికల్ వీడియో ఇన్ని సాంగ్స్ వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు మాదే ఉంటుంది ప్రస్తుతానికి, ఎందుకంటే అంత బాగా మాకు సహకరించారు. సో అందుకు గాను నిరంజన్ సార్ గారికి మాధవ్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అంతేకాదు మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా నారీ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఈయన క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ క్యారెక్టర్ అయినా కూడా సినిమా మొత్తం కనిపిస్తాడు ఆయన. సో అంత బాగా ఎలివేట్ అవగలిగేటువంటి క్యారెక్టర్ ఇచ్చాం. సో ఆయన కూడా బ్రహ్మాండంగా నటించారు. దాంతోపాటుగా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లు ప్రిన్సిపల్, అదేవిధంగా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, సో వీళ్ళిద్దరు యొక్క క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా నటించారు. కేదార్ శంకర్ గారు అయితే క్లైమాక్స్లో ఆయన రియల్గానే ఏడ్చాడు అనమాట. సో దాన్ని కూడా మీకు సినిమా ఆఖరిలో మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. సో అంత వండర్ఫుల్ స్టోరీ ఇది. సో అదేవిధంగా మన అజయ్ ఘోష్ గారు అందరూ విలన్గా అనుకుంటారు, బట్ ఆయన్ని కూడా ఏడిపించే స్థాయిలో క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయనకి సంబంధించి ఆయన కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా కూడా ఈ సినిమా నిలబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయండి. ఒక పాయింట్ అని కాదు, మనకు 2 గంటల 20 నిమిషాల సినిమా అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంటుంది సినిమాలో. సో అన్ని అంశాల్లో 24x సినిమా ఉంటే తప్పకుండా 24x కూడా దానికి సంబంధించినటువంటి పాజిటివ్ని సెలెక్ట్ చేసుకుని మరీ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. మీరు ఒకసారి ఈ ఉండిపోరాద సినిమా సాంగ్స్ అని ఒకసారి విని చూడండి. ఏ సాంగ్కి ఆ సాంగ్ సంబంధించిన స్టోరీకి తగినట్టుగానే సాంగ్ ఉంటుంది. లిరిక్స్ కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా కాకుండా ఈ సినిమాని చేశాం. సో ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా మీడియా వాళ్ళు తప్పనిసరిగా మా సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మాకు పెద్ద స్టార్ క్యాస్టింగ్ కాదు. సో మమ్మల్ని ఒక స్టార్ చేయాల్సిన బాధ్యత కూడా మీడియా మిత్రుల మీదకే ఉంది. సో కనుక మా సినిమా గురించి కాస్త మీరు పాజిటివ్గా అందరికీ చేరేలా చేస్తారని సో ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా మేము పిలవగానే మా మాటను మన్నించి మాకు ముఖ్య అతిథిగా వచ్చి ట్రైలర్ను లాంచ్ చేసినటువంటి రాజ్ కందుకూరి గారికి చాలా థ్యాంక్స్ సార్. రుణపడి ఉంటాను మీకు. ఎందుకంటే అంటే లాస్ట్లో చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి సినిమా గురించి చెప్పాను. సో ఈ మా కందుకూరి గారికి ఎప్పుడు లైఫ్ లాంగ్ కూడా మీకు గుర్తుంటారు సార్, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ ట్రైలరు సార్ ద్వారా లాంచ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ఓపిక్గా నా మాటలు విన్నందుకు, అదేవిధంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లింగేశ్వర్ గారు నాకు డౌట్ ఏం చేసి ఏమన్నా చేశారా? చేశారా? అండ్ అలాగే ఈనాటి ముఖ్య అతిథి
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మీడియా మిత్రులకి స్వాగతం, వచ్చేసిన అందరికీ. ఉండిపోరాదే టైటిల్ బాగుంది. అసలు ఇక్కడంతా పాజిటివిటీ చూస్తూ ఉంటే ముందుగా నాకు లింగేశ్వర్ గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన గురించి స్టడీ చేశాను నేను. ఆయన న్యూమరాలజీ కానీ ఆయన ఇచ్చే గైడెన్స్ కానీ చాలామంది తీసుకుంటారు. సో ఒక నిర్మాతగా ముందు సినిమా గురించి మాట్లాడుకోవడం కన్నా ఆయన సినిమా ఇయర్లో 2019లో ఎప్పుడు స్టార్ట్ చేశారో అన్నీ చూసే చేసుకుని ఉంటారు. కాబట్టి ఆయన సక్సెస్ రేట్, ఆయన శిష్యులందరూ ఎలా చూస్తున్నారో, వాళ్ళని గైడ్ చేస్తున్న వ్యక్తిగా ఆయన 100% సక్సెస్ కొడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్నీ చూసుకునే దిగుంటారు కాబట్టి. పాయింట్ నెంబర్ 2, కమింగ్ టు ది విజువల్స్, నేను చూసిన 2 మినిట్స్ 2.5 మినిట్స్ లేకపోతే ఒక 4 మినిట్స్ సాంగ్ చూస్తే నాకు టెక్నికల్గా బాగుంది అనిపించింది. ఆయన నన్ను అడిగారు, రాజుగారు మీకు ఎలా అనిపించిందని. ఎప్పుడైతే ఎనీ స్టోరీ, అది సైజు చిన్న సినిమానా పెద్ద సినిమా అన్నది పక్కన పెట్టండి. ఈ మధ్య మీరు లాస్ట్ 4-5 ఇయర్స్లో గ్రాఫ్ చూడండి, చిన్న సినిమాలు చాలా హిట్స్ కొడుతున్నవే చూస్తున్నాం. అంటే కథని నమ్ముకొని కనుక మీరు వస్తే, ఒక 2 అవర్స్ కనుక ఆడియన్స్ని మనం నిజంగా వాడిని మన చేతులు పెట్టి తీసుకెళ్ళగలిగితే నడిపించుకుని ముందుకి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, మనం పెట్టే 100 రూపాయలు బాహుబలికైనా అదే 100 రూపాయలు, ఒక చిన్న సినిమాకైనా అదే 100 రూపాయలు. ఎందుకంటే కూర్చునే స్క్రీన్ అదే, చూసేది అదే, దాంట్లో ఉన్న కంటెంట్ దట్ స్పీక్స్. సో మీరు కనుక మీరు చూసుకున్న విజువల్స్ ప్రకారంగా నేను అనుకోవడం ఏంటంటే మంచి స్టోరీ ఉంది, ఒక హ్యూమన్ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు, లేకపోతే బాయ్ అండ్ గర్ల్ మధ్య కావచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్ కనుక కరెక్ట్గా ఉంటే షూర్గా చూస్తారు. అలాగే కమింగ్ టు మెయిన్ లీడ్, తరుణ్ తేజ్ అండ్ లావణ్య బాగా చేస్తున్నారు. లావణ్య తెలుగు అమ్మాయి అనుకుంటాను, ఐ ఫెల్ట్ గుడ్. తెలుగు వాళ్ళు అంటే మేము ఆనెస్ట్లీ వెతుకుతున్నాం, తెలుగు వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని. అప్పటికి పక్క రాష్ట్రాల నుంచి తీసుకు చేయాల్సి వస్తుంది. తెలుగు అమ్మాయిలు ఇంకా మరింత ముందుకు రావాలి అని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయిని చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది. తరుణ్ తేజ్ చాలా ఎనర్జెటిక్గా బాగున్నాడు, అంటే దాంట్లో క్లీన్ షేవ్ లుక్ తోటి ఇంకా మచ్ యంగర్, ఒక స్కూల్ కిడ్ లాగా బాగున్నారు, వెరీ గుడ్. అండ్ కమింగ్ టు శ్రీనివాస్ గారి కెమెరా బాగుంది, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, ఐ థింక్ లైఫ్ ఆఫ్ ఇట్ మ్యూజిక్. దీనికి మ్యూజిక్ ఇద్దరు చేశారని చెప్తున్నారు మీరు, సాబు అండ్ మహావీర్. మహావీర్ బ్యాక్గ్రౌండ్ చేశారు, అలాగే ఉండిపోరాదే సాంగ్ చేశారు. ఉండిపోరాదే సాంగ్ లింగేశ్వర్ గారు రాశారు, దట్స్ వాట్ ఐ రిమెంబర్ కదా. అండ్ దెన్ సో కమింగ్ టు డెఫినెట్లీ ఒక విధంగా ఇవి ఎలా చూసినా కానీ నాకు పాజిటివిటీ కనిపిస్తుంది దీంట్లోనూ. అండ్ ఎడిటర్, కమింగ్ టు ఎడిటర్ జేపీ, రైట్? జేపీ కరెక్ట్ కదా? ఎస్. ఎడిట్ కూడా క్రిస్ప్గా కనుకోండి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఏ గుడ్ జాబ్, ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రామిసింగ్. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నవీన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నవీన్ యు ఆర్ ద క్యాప్టెన్. ఐఎమ్ షూర్ యు మస్ట్ హ్యావ్ టేకెన్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డెఫినెట్లీ మీరు అనుకున్నట్టు కానీ క్రిస్ప్గా కానీ కట్ చేసి మంచి కథ చెప్తే చూస్తారు, చూసే టైం వచ్చింది. సో రైట్ టైం చూసుకొని రిలీజ్ చేయండి. ఎనీ సైడ్, ఎనీ టైం, మా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్, వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అండ్ మీరు డెఫినెట్లీ మంచి టైప్ ఆదిత్యతో చేసుకున్నారు, వాళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తారు. విష్ ఆల్ ది టీమ్ ఆఫ్ ఉండిపోరాదే ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. చీర్స్.